1946లో కూడా స్వయం పాలన జరిగిన తెలంగాణను పుట్టారు పుట్టుకురాలు చేసి మళ్ళీ ఆంధ్రలో కలిపినారు. మళ్ళీ ఇప్పుడు పుట్టల పుట్టడాలు పోయి చిచ్చు పెట్టాలి, డిస్టర్బ్ చేయాలి, తెలంగాణ మళ్ళీ ఆదం చేయాలని చెప్పి కూడా దుష్టశక్తులు పనిచేస్తున్నాయి. దీని వెనకాల కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రతి కార్యకర్త ఒక కేసీఆర్గా తెలంగాణ మొత్తం లేబర్ తెలంగాణ మాది అని, ఈ తెలంగాణ ఆగం కానీయమని చెప్పి మేల్కొండ తెలంగాణ ఇలా మొన్న నిర్వహించిన నిదర్శనం 32 జిల్లాల దగ్గర జిల్లా పరిచయంలోని గెలిచి కేసీఆర్ గారు కానికిచ్చింది ఇలా గమనించాలి. పుట్టదారు ఈ టౌన్లో డెవలప్ చేసుకుంటాం, మేము బాధ్యత తీసుకుంటాం. తెలంగాణలో ఎంత డెవలప్ అవుతుందో, పట్టణాన్ని ఎంత సుందరీకరణంగా దిద్దపడుతున్నాయో, జనగామ ఒకటి జరుగుతుంది, మేము ఎందుకు చేయకూడదు, మేము ఎందుకు బాధ్యత తీసుకోకూడదని చెప్పి కాంగ్రెస్ కౌన్సిలర్ గారు నలుగురు మా సత్యం, సిద్ధిరాములు, రాధిక, శ్రీలత గారు వారితో పాటు కార్యకర్తలను కరుడు కట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా బాధ్యత తీసుకుని చేయనందుకు వాళ్ళని స్వాగతిస్తున్నా. ఇదే నిలువెత్తు నిదర్శనం, కేసీఆర్ గారు దక్షతకు నిలువెత్తు నిదర్శనం, కేసీఆర్ గారి నాయకత్వ పటిమకు నిలువెత్తు నిదర్శనం. ఆనాడు ఒకే రోజు 16 మంది ఎమ్మెల్యేలను ఒకేసారి తీసుకుని పోయి కడుపులో బల్లెం దించినట్టు, కార్యానికి కత్తితో పొడిచినట్టు చేసి ఉద్యమాన్ని ఆగం చేసిన చెల్లించిన కేసీఆర్ గారు అనేక సార్లు జిల్లా పరిషత్ చైర్మన్లను, ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా తీసుకుపోయి ఆగం చేయాలని చూసినారు. కానీ చెల్లించిన కేసీఆర్ గారు తను ఒక్కడైనా కూడా కొట్లాట కేసి తెలంగాణ ప్రజలు నా ఎంబడి ఉందని చెప్పి చివరిగా ఒక్కడే ఎంపీగా నిలబడి తెలంగాణ సాయంత్రం ఘనత తెలంగాణ ప్రజలకు దక్కుతుంది, కేసీఆర్ గారికి దక్కుద్ది. ఇలా ఆయన నాయకత్వ పటిమనే తెలంగాణ యావత్ తెలంగాణ తను ఎంత ఉండాలని నిలబెట్టి నిరసన ఇవ్వాలి. మా కాంగ్రెస్ కౌన్సిల్ నుంచి రావడం, ఎంత డిస్టర్బ్ చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ ఆగం చేయలేనన్న దానికి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇలా గట్టిగా నమ్ముతుందన్న దానికి నిలబెట్టి నిదర్శనం. తప్పకుండా రాబోయే మున్సిపాలిటీస్ అన్ని కైవసం చేసుకుంటాం. ఇక్కడ పెరిగిన మున్సిపాలిటీ రెండింటితో కలిపి 30-30 వార్డులను గెలిచి తర్వాత చీరాల కూడా గెలిచి యావత్ తెలంగాణ గెలిచి కేసీఆర్ మరోసారి కానీ ఇవ్వబోతుంది.